నగర కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది నూటికి నూరు పాళ్లు అర్హులకు దక్కుతుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర దళితులను పేదరికం నుంచి రూపుమాపడానికి ప్రవేశపెట్టారంటూ కొనియాడారు. అందుకు దళితుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఏ నాయకులు కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎన్నో ప్రధానమంత్రులు అయినరు, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినరు, ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినరు, కానీ నేటి వరకు ఏ ఒక్కరికి తట్టనటువంటి ఆలోచన మన దళిత బాంధవుడు కేసీఆర్ గారికి తగ్గిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొన్ని శతాబ్దాల నుంచి దళితులందరూ కూడా అంటరాని వారిగా ఊరికి దూరంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కాస్త మూస్తూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళు, కానీ 75 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చెందినటువంటి నా దళితులందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా బిజినెస్ మ్యాన్లుగా ఎదగాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడు కూడా అంటరాని వాడిగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ గా, ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పి ఈ రోజు కేసీఆర్ గారు ఈ యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేసి తీసుకొచ్చిన నూతనంగా ఏర్పడిన పల్నాడు